హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు డేట్ 14 జులై 2024, అండ్ మేము ట్రెండ్స్ అబ్జర్వ్ చేస్తున్న టైం వచ్చేసి మధ్యాహ్నం 12కి. ట్రెండింగ్ నెంబర్ 1లో ట్రంప్ నవంబర్ 5, 2024న యుఎస్లో ఎలక్షన్స్ జరగబోతుంది. ఆ ఎలక్షన్స్లో భాగంగా ట్రంప్ ఒక ర్యాలీ కండక్ట్ చేశారు. ఆ ర్యాలీలో ట్రంప్ ఒక స్పీచ్ ఇస్తుండగా దూరం నుంచి ఒక 152 యార్డ్స్ డిస్టెన్స్ నుంచి ఒక వ్యక్తి షూట్ చేశారు. ఆ బుల్లెట్ ట్రంప్ చెవికి తగిలి గాయపడ్డారు. అదే బుల్లెట్ వెనక నున్న ఒక సివిలియన్ కి తగిలి ఆవిడ అక్కడే చనిపోయారు. సో వెంటనే వితిన్ సెకండ్స్ లో ట్రంప్ యొక్క సెక్యూరిటీ పర్సన్స్ ఆ షూట్ చేసిన వ్యక్తిని చంపేశారు. ట్రెండింగ్ నెంబర్ 2లో షూటర్, ట్రంప్ ని చంపాలనుకున్న షూటర్ ని ట్రంప్ సెక్యూరిటీ మ్యాన్ చాలా స్ప్లిట్ సెకండ్స్ లో కాల్చారు. ఆ వీడియో ఒకటి ట్రెండ్ అవుతుంది. ట్రెండింగ్ నెంబర్ 5లో జీజా, హిందీ సింగర్ దర్శన్ యొక్క కొత్త సాంగ్ జులై 18న రిలీజ్ అవ్వబోతుంది. ఆ సాంగ్ పేరే జీజా. అండ్ ట్రెండింగ్ నెంబర్ 6లో నో ఇన్ఫ్రా నో అటెండెన్స్ అని ట్రెండ్ అవుతుంది. యూపీలో కొంతమంది టీచర్స్ వాళ్ళ యొక్క ఆన్లైన్ అటెండెన్స్ సిస్టమ్ని అపోజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆన్లైన్ అటెండెన్స్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటే, 8 PM తర్వాత మీరు అటెండెన్స్ వేయాలనుకున్నా సరే, వేయకపోయినా సరే మీరు లీవ్ కింద తీసుకుంటారు. అదే వాళ్ళు వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఒకవేళ 10 కిలోమీటర్స్ కన్నా దూరంలో ఉన్నా సరే లేదా ఏమైనా యాక్సిడెంట్ అయినా సరే మేము ఎలా టైంకి రిపోర్ట్ చేయగలం అని ప్రశ్నిస్తున్నారు. ట్రెండింగ్ నెంబర్ 7లో సీక్రెట్ సర్వీస్, ట్రంప్ కి సంబంధించిన సీక్రెట్ సర్వీస్ సరిగ్గా వర్క్ చేయలేదు అనేసి విమర్శిస్తున్నారు. అండ్ ఒక పర్సన్ ముందుగానే వార్న్ చేశారంట సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కి, సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదంట. దాని గురించి కొంచెం ట్రెండ్ చేస్తున్నారు. ట్రెండింగ్ నెంబర్ 8 కూడా ట్రంప్ రిలేటెడ్ న్యూసే. ట్రెండింగ్ నెంబర్ 9లో బైడెన్, ఇప్పుడు కరెంట్ యుఎస్ ప్రెసిడెంట్ అయిన బైడెన్ సంబంధించిన వ్యక్తే ట్రంప్ ని షూట్ చేశారని ఎలిగేషన్స్ పెడుతున్నారు అని అంటున్నారు. ట్రెండింగ్ నెంబర్ 12లో థామస్ మాథ్యూ క్రూక్స్, ట్రంప్ మీద జరిగిన షూటింగ్ అటాక్ లో ఇతనే ప్రైమరీ సస్పెక్ట్ గా బయటికి రివీల్ చేశారు. ట్రెండింగ్ నెంబర్ 14లో ధర్మరక్ష అనేది ట్రెండ్ అవుతుంది. శాంతశ్రీ ఆశ్రమ్జీ బాపు గారు ఒక ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేశారు. అది భజన్ కరో భోజన్ కరో దక్షిణ పావో. దీంతో పాటు దరిద్ర నారాయణ సేవ అనే ప్రోగ్రామ్ ను కూడా స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్స్ వల్ల కొంచెం రోడ్ బ్లాక్స్ అవుతున్నాయని, ట్రెండింగ్ నెంబర్ 15లో రోడ్ బ్లాక్ టు కన్వర్షన్ అని అయ్యింది. సో ఆ దరిద్ర నారాయణ సేవ అనేది వీకర్ సెక్షన్స్ కోసం చేస్తున్న ఒక ప్రోగ్రామ్. ట్రెండింగ్ నెంబర్ 16 కూడా ట్రంప్ గురించే. ట్రెండింగ్ నెంబర్ 17లో మణిపూర్, సిఆర్పిఎఫ్ సోల్జర్ అజయ్ కుమార్ ఝా అనే వ్యక్తి మణిపూర్ లో తన డ్యూటీ చేస్తుండగా కూకి తెగకి సంబంధించిన మిలిటెంట్స్ అతన్ని షూట్ చేసి చంపేశారు. సో ఇది జరిగినా సరే మోడీ మణిపూర్ ని విజిట్ చేయలేదు, కానీ అంబానీ వెడ్డింగ్ కి ఇక్కడికి వెళ్లారు అనేసి మోడీ విజిటెడ్ మణిపూర్ అని ట్రెండ్ చేస్తున్నారు. అండ్ అంతే ఫ్రెండ్స్ ఈ రోజుకి. అండ్ నాకు తెలుసు ఇంకా చాలా టాపిక్స్ మిగిలిపోతున్నాయని, కరెక్ట్ ఫార్మాట్ ఇంకా దొరకట్లేదు క్లియర్ గా చెప్పడానికి. ట్రై చేస్తున్నాం ఎలా చెప్పొచ్చు అనేసి. ఇంకా న్యూస్ తేవడంలో కూడా కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వీడియో పెట్టేసరికి అవన్నీ కూడా రెక్టిఫై అయిన తర్వాత నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. పావో అంటారా, పావో కరోనా పావోరా ఇది.